సభ ప్రాక్టీస్, సభల సభ మర్యాదలను కాపాడండి. కూర్చోండి, నేను ఇస్తా అని చెప్పినా ఇస్తా, కానీ ఈ విధంగా మీరు ఈ విధంగా చేస్తే మాత్రం మంచిది కాదు. ఈ విధంగా చేస్తే మంచిది కాదు, ఈ విధమైన ప్రాక్టీస్ మంచిది కాదు. చాలామంది సీనియర్స్ ఉన్నారు, తెలంగాణ అవసరాల మరొకసారి చెప్తా ఉన్నాం అధ్యక్ష, తెలంగాణ యువత అవసరాలపై దృష్టి సారిస్తూ విశ్వవిద్యాలయం విద్యార్థులను పెద్ద జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లు మరియు ప్రమాణాలకు సిద్ధం చేస్తుంది. ఆయా రంగాలలో కోర్సులను అందించడానికి విశ్వవిద్యాలయం వేర్వేరు పాఠశాలలు కలిగి ఉంటాయి, డిఫరెంట్ వర్టికల్స్ అధ్యక్ష. ప్రతి ఒక్కటి పరిశ్రమల భాగస్వాముల సహకారంతో విభిన్న రంగాలకు సంబంధించి ఇప్పటివరకు 12 పాఠశాలలను గుర్తించారు. గుర్తించబడ రంగాలు ఈరోజు హెల్త్ కేర్, అదేవిధంగా ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్, బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, బీఎఫ్ఎస్ఐ, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్, కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రెన్యూవల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చర్, బ్యూటీ అండ్ వెల్నెస్, మీడియా గేమింగ్ అండ్ ఫిలిం, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్, డిజిటల్ డిజైన్స్. వీటికి అయ్యే ఖర్చులు మరియు సంభావ్య భాగస్వాముల సంసిద్ధ ఆధారంగా 6 పాఠశాలలు ఫేజ్ 1 విద్యా సంవత్సరానికి 2024-25కి ప్రాధాన్యత ఇవ్వబడతాయి అధ్యక్ష. వారు విశ్వవిద్యాలయం సంబంధించిన ఈ కోర్సులో, అదేవిధంగా పాఠశాలల్లో ఉపాధి మెరుగుపరచడానికి మరియు నైపుణ్య అభివృద్ధికి పెంచడానికి క్యారియర్ డెవలప్మెంట్ కోసం ఒక కేంద్రాన్ని కూడా కలిగి ఉంటాయి. ఇది విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్, సోషల్ అవేర్నెస్, ప్రొఫెషనలిజం, డిజిటల్ మరియు ఫినాన్షియల్ లిటరసీ మరియు ఆంటర్ప్రినర్ మైండ్ సెట్ శిక్షణ ఇస్తుంది అధ్యక్ష. ఈ 2024-25కు సంబంధించి ఏదైతే 6 పాఠశాలల ఫేజ్ 1కు సంబంధించి, 6 వర్టికల్స్కి సంబంధించి, స్కూల్ ఆఫ్ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ వారి పొటెన్షియల్ పార్ట్నర్ కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వారు ముందుకొచ్చి ఈ నైపుణ్యాలను పెంచడానికి ప్రయత్నం చేస్తారని స్కూల్ ఆఫ్ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ విషయంలో, అదేవిధంగా స్కూల్ ఆఫ్ ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ విషయంలో కూడా ఈరోజు అదానీ లాజిస్టిక్స్ O9 సొల్యూషన్స్, అదేవిధంగా స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ BFSI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిజిక్స్ వాలా, అదేవిధంగా స్కూల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్ NAC వారు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, స్కూల్ ఆఫ్ రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ రీటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్కూల్ ఆఫ్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గేమింగ్ అండ్ కామిక్స్, తెలంగాణ VFX యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ వారు ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2024-25 కోసం అకాడమిక్ ప్లాన్ ప్రకారం ఈరోజు విశ్వవిద్యాలయానికి సంబంధించి 2024-25 విద్యా సంవత్సరాల్లో 6 పాఠశాలల ద్వారా 2000 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది అధ్యక్ష ఈ సంవత్సరం, మరియు మరిన్ని పాఠశాలలు మరిన్ని కోర్సులను ప్రారంభించడానికి 2025-26లో మరో 10,000 మంది విద్యార్థులకు విస్తరణ చేయటం జరుగుతుంది. యూనివర్సిటీ హైదరాబాద్లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా క్యాంపస్లో 2024-25లో 1,500 మంది విద్యార్థులకు శిక్షణ అందిస్తుంది అధ్యక్ష. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ క్యాంపస్ను అనుబంధ క్యాంపస్గా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఈ విద్యా సంవత్సరంలో 500 మంది విద్యార్థులకు శిక్షణ పొందుతారు అధ్యక్ష. ముచ్చర్ల సమీపంలో నెట్ జీరో సిటీలో విశ్వవిద్యాలయం కోసం శాశ్వత క్యాంపస్ నిర్మాణం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు
ఏ విధంగానైతే అందరి భాగస్వామ్యం కోరుతా ఉన్నాము. ప్రజలు మరియు వ్యక్తిగతల భాగస్వామ్యం సంబంధించి ఒకటి, పరిశ్రమల భాగస్వామ్యం పాత్రకు సంబంధించి ఈరోజు చాలామంది కూడా మేము ఈ విషయంలో ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాం. ప్రస్తుత మరియు భవిష్యత్తు మార్కెట్ అవసరాలను మరియు పాఠ్యాంశాలను అమలు చేసే పరిశ్రమ సంబంధిత పాఠ్య ప్రణాళిక యొక్క లోతైన రూపకల్పన చేపట్టబడుతుంది. అధ్యక్ష, ఫ్యాకల్టీ నియామక ప్రక్రియలో చురుకైన ప్రమేయం మరియు వారి సంస్థ నుండి అనుభవజ్ఞులైన నిపుణులను అనుబంధ అధ్యాపకులు మరియు అతిథి అధ్యాపకులుగా నామినేటెడ్ చేయబడుతుంది. అధ్యక్ష, ముందస్తు అవసరాలు అర్హత ప్రమాణాలను జాబితా చేయడంలో పాల్గొనడం మరియు ప్రవేశాల కోసం సంబంధిత విద్యార్థుల మూల్యాంకన విధానాలను ఏర్పాటు చేయడం, శిక్షణ కోసం కీలకమైన సంబంధిత మౌలిక సదుపాయాలు మరియు ల్యాబ్ సౌకర్యాలు సెటప్ను సులభతరం చేయటం, ప్రాధాన్యతగా పూర్తి కాలేని పాక్షికంగా నిధులు సమకూర్చడం ద్వారా ఈరోజు మేము పరిశ్రమల భాగస్వామ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది. అధ్యక్ష, విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ అనే ఒక అప్రెంటిస్షిప్స్ అనే ప్రోగ్రామ్ని కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో చదువుతూ ఉన్న విద్యార్థులు ఏ కోర్స్ అయినా కానీ ఈరోజు బీకామ్ కానీ బీఎస్సీ కానీ బీఏ కానీ ఫార్మా కానీ ఇంజనీరింగ్ కానీ వీటందరికీ కూడా మరి మనం అప్రెంటిస్షిప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం పెట్టాలని ఈ రాష్ట్రంలో చదువుతూ ఉన్న విద్యార్థులకు ఈరోజు ఉద్యోగ శిక్షణ అవసరాలను సృష్టించడం, అదేవిధంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ను కూడా అభివృద్ధి చేయడం మరియు ప్లేస్మెంట్ హామీని అందజేయడానికి ఇదొక ప్రయత్న భాగంలో ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ముందుకు పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాత్రకు సంబంధించి ఈరోజు ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యంతో విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి అవసరమైన మూలధనం పెట్టుబడి మొదటి 3 సంవత్సరాల ఆపరేషన్ సమయంలో అవసరమైన విధంగా పునరావృత వ్యయాన్ని కూడా అందించడం జరుగుతుంది. అధ్యక్ష, విశ్వవిద్యాలయం యొక్క తాత్కాలిక క్యాంపస్ని కూడా ఉచితంగా కూడా అందజేయబడుతుంది. అధ్యక్ష, స్టాఫింగ్ మోడల్ చెప్తా ఉన్నాం. అధ్యక్ష, టీచింగ్ ఫ్యాకల్టీలో స్వల్పకాలిక కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, ప్రొఫెసర్ అడాక్ ఫ్యాకల్టీ, స్కాలర్స్ ఆఫ్ రెసిడెన్స్ మరియు విజిటింగ్ ఫ్యాకల్టీతో సహా కోర్ మరియు నాన్ కోర్ ఫ్యాకల్టీ మిక్స్ చేసి వారికి కరికులం ఇవ్వబడుతుంది. అధ్యక్ష, సుమారు 60% మంది అధ్యాపకులు విజిటింగ్ ప్రొఫెసర్లు మరియు పరిశ్రమల నిపుణులతో కూడి ఉంటారు. అధ్యక్ష, విద్యార్థులు విద్య మరియు వాస్తవ ప్రపంచ పరిశ్రమ నైపుణ్యం నుండి ప్రయోజనం పొందేలా వారందరూ కూడా చూడటం జరుగుతుంది. అధ్యక్ష, ఈరోజు మనము స్టూడెంట్ అవుట్రీచ్ని ఏ విధంగా తీసుకుందాం, అడ్మిషన్లు ఏ విధంగా చేద్దాం, ప్లేస్మెంట్లు ఏ విధంగా చేయటం జరుగుతుందో, మరి విభిన్న విద్యార్థుల జనాభా ఆకర్షించడానికి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, సోషల్ మీడియా, అదేవిధంగా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అని కొత్తగా ప్రారంభం చేయబోతా ఉన్నాం. వాటిని ఆ ప్లాట్ఫామ్ని స్థానిక తెలుగు మరియు ఆంగ్ల వార్తాపత్రికలు, ఈవెంట్లు మరియు వర్క్షాపులను ఉపయోగిస్తాం మరియు ప్రమోషన్ కోసం పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు వారిని అందరినీ కూడా భాగస్వాములుగా చేయటం జరుగుతుంది. అధ్యక్ష, ప్రవేశ అర్హత మరియు అవసరాల పరిశ్రమ భాగస్వామి ఇన్పుట్తో కోర్సులు వారి ఖరారు చేయబడతాయి మరియు అదేవిధంగా స్పెసిఫిక్గా వారి ప్రొసీజర్స్ను కూడా నిర్వహించబడతాయి. అధ్యక్ష, ప్లేస్మెంట్ అనేది పరిశ్రమ భాగస్వాముల ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎక్స్టర్నల్ ప్లేయర్ ద్వారా క్యాంపస్ రిక్రూట్మెంట్ మరియు ఇంటర్న్షిప్ల సంస్థల నుండి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ద్వారా జరుగుతుంది. అధ్యక్ష, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా విద్యార్థుల నియామకాలు సులభతరం చేయడానికి అదేవిధంగా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ప్లాట్ఫామ్ కూడా ప్రత్యేకంగా మేము ఉపయోగిస్తాం. అధ్యక్ష, ఈ సందర్భంలో ఈ సేలియంట్ ఫీచర్స్ని ఈ సభా దృష్టికి తీసుకొస్తామని అధ్యక్ష, వారి వారి అభిప్రాయాలను వారి వారి సూచనలు మరి ఇంకేదైనా ఈరోజు ఈ రాష్ట్ర యువతకు సంబంధించి ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ప్రయోగం, మరి రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించాలనే మా ఆలోచన విధానం
మా ప్రభుత్వ విధానం, మా ఆలోచనకు ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన మన యువత గొప్ప మానవ వనరులుగా, ఈ రాష్ట్రానికి సంబంధించి రేపు నైపుణ్య రంగంలో ఏ పరిశ్రమలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పరిశ్రమలు ఇక్కడ స్కిల్ సెట్ వారికి అందుబాటులో ఉంటాయంటే పరిశ్రమలు కూడా ఇక్కడికే వచ్చి స్థాపన చేయటం జరుగుతుందని ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఇది విన్ విన్ సిచ్యువేషన్ విద్యార్థులకు, అదేవిధంగా పరిశ్రమలకు. ఈరోజు జాతీయ స్థూల ఉత్పత్తిలో భాగంగా ఈరోజు మన రాష్ట్రం అగ్రగామిగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మా రాష్ట్రానికి సంబంధించిన మా గౌరవ మరి మంత్రులందరూ కూడా, మేమందరం కూడా ఈరోజు రాష్ట్ర యువతకు సంబంధించి ఒక అర్థవంతమైన కార్యాచరణ తీసుకోవాలి. మాకొక అవకాశం వచ్చింది రాష్ట్ర యువతకు సంబంధించిన వారి అవసరాలను తీర్చడానికి, మాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి చేయాలని ఆలోచన పోతున్న సందర్భంలో నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను. రాజకీయాల పక్కన పెట్టండి కొద్దిసేపు రాష్ట్ర యువత గురించి, రాజకీయాలకు సంబంధించిన అంశాలను ఒక గంట సేపు మీరు పక్కన పెట్టండి. రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మీరు ఒక ప్రోగ్రెసివ్, మీకున్న ప్రోగ్రెసివ్ ఆలోచనలు ముందుకు పెట్టే ప్రయత్నంలో మీరు మాతోని కలిసి రండని మేము కోరుతూ మరొకసారి మేము కంక్లూజన్లో కూడా మేము మరొకసారి చెప్పడం జరుగుతుంది. దయచేసి బిల్లు పాస్ అవుతా ఉన్న సందర్భంలో వారి సమాలోచనలు తీసుకోవడానికి ఖచ్చితంగా కూడా మేము కావాలంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక నెల రోజుల క్రితమే చేసేవారం అధ్యక్ష. కానీ ఈరోజు ఈ సభ ద్వారా గౌరవ సభ్యులందరి అభిప్రాయం తీసుకోవాలి, ఒక మంచి ఆలోచనతో వారందరినీ కూడా భాగస్వాములను చేయాలి.